మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ ఎంపీ కడా వివేకానంద్ వివేక్ వెంకటస్వామి ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మంచిర్యాలతో పాటు హైదరాబాద్ అతని సోదరుడు వినోద్ కుమారుడు కూతుళ్ల ఇళ్లతో పాటు మొత్తం సుమారు 20 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులు నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలోని వివేక్ ఇంటి వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో తాను గెలుస్తున్నాననే ఉద్దేశ్యంతోనే ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేసి దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా ఐటీ దాడులు జరుగుతున్నాయని వివేక్ విమర్శించారు. Come on down! 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 Come on